విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గ్రామ పంచాయతీలో రేషన్ డిపో వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు దేవరాయేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఉచితంగా పంపిణీ అవుతున్న రేషన్ సరుకులను పర్యవేక్షించారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ ప్రజలకు అందుతుందో లేదో అన్న విషయంపై స్థానిక రేషన్ కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే మహానుభావుడు ఇస్తున్నాడో ఆయన ఫోటో పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆయన ఫోటో ఎలాగైతే పెట్టుకుంటున్నారో, ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ఏ పథకాలనైనా సరే ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం గారి చర్యలు గాని చేపడితే దానికి వేరేగా మేము భావించవలసి వస్తుంది. అదే మేము కూడా మా పార్టీకి ఈ విషయాన్ని తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి తీసుకురాకుండా సరైనటువంటి సమపాలన సమతుల్యం భావించి ఈరోజు ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, మీ రేషన్ డిపోల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చినటువంటి రేషన్ ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలి. అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఏ పథకాలనైనా సరే ప్రజలకి యూపీ ప్రధానమంత్రి గారి పథకాలనే విషయాన్ని ఒక ఆసుపత్రిలో అయితేనేమి, రేషన్ డిపోల్లో అయితేనేమి, పాఠశాలలో అయితేనేమి, నాడు నీడు బడి విషయంలో అయితేనేమి, అలాగే పేద ఆటో వాళ్ళకి లేబర్ కి ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ విషయంలో అయితేనేమి, రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా అమౌంట్స్ విషయంలో అయితేనేమి ప్రధానమంత్రి గారు ఫోటోలు పెడతారని, ఈ అలాగే ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని ప్రజలకు తెలియజేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడతాదని ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాము. మనం అసలు కేంద్ర ప్రభుత్వం బాగుండాలి, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని మీరు తెలియజేయండి, మీరు ఇచ్చినటువంటి నిధుల్ని తెలియజేయండి. సామాన్య ప్రజలకు అందుబాటులో విషయాన్ని ఉండేటట్లు ప్రధానమంత్రి గారు ఫోటో ప్రతి ప్రధానమంత్రి స్కీమ్ లో ప్రధానమంత్రి గారు ఫోటో మొట్టమొదటిగా పెట్టాలని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి.